అరిటాకులో భోజనం చేయాలని చెప్పడం వెనుక కారణమేంటి? అరిటాకులో భోజనం చేయడం అనేది పూర్వం నుండి వస్తున్న ఆచారం. అయితే ఇప్పటికీ తిరుపతి వంటి ఆలయాలలో అరిటాకులోనే భోజనాన్ని పెడుతుంటారు. అయితే అరిటాకులో భోజనం చేయాలని మన పూర్వీకులు ఎందుకు చెబుతున్నారు? అరిటాకులో ఉన్న గొప్పదనం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వేడివేడి పదార్థాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమైన రుచితో పాటు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆకులో అన్ని రకములైన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్థాలను దానిమీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందజేస్తాయి. ఎన్నో రకములైన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులలో ఉండడం విశేషం. ఇది క్యాన్సర్, సిక్క, పార్కిన్సన్ మొదలైన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. ఇంకా వాడిపారేసిన ఆకులు మట్టిలో సులభంగా కలిసిపోయి నేలను సారవంతంగా మారుస్తాయి, కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ల మీద ఉన్న గౌరవానికి ప్రతీక అని చెబుతారు. అయితే పూర్వకాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయటం వలనే ఆ కాలం వాళ్ళు అంత దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారని అంటారు. అరటి ఆకులో విస్తరాకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసి వచ్చి సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులో భోజనం చేయటం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.